చెప్పేసి చిదంబరం గారు ప్రకటన చేసిన మాట మనందరికి తెలిసింది. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కల్లపల్లి మాటలు చెప్తూ మరి అదే విధంగా మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి ఇవాళ మాయ మాటలు చెప్తూ ఇవాళ చిదంబరం గారు మళ్ళీ తెలంగాణ ప్రజలు మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎందుకు ఇవాళ ఉస్మాన్ సిటీ విద్యార్థి లోకాన్ని ఇవాళ అప్రజాస్వామికంగా అంచివేస్తా ఉన్నారు? ఎందుకు ఇవాళ ఉస్మాన్ సిటీ విద్యార్థుల మీద ఇవాళ లాఠీలు ప్రయోగిస్తా ఉన్నారు? ఎందుకు తూటాలు ప్రయోగిస్తున్నారంటే ఉస్మాన్ సిటీ విద్యార్థులు ఇవాళ తెలంగాణ గొంతుకైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షని ఇవాళ భుజాల మీద మెలుసుకొని పోతున్నారు. కాబట్టి ఎక్కడ తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఆటలు సాగమని చెప్పేసి, ఎక్కడ తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఇలా ఉద్యోగాలు దోసుకపోరని చెప్పేసి అలా ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైనటువంటి ఉస్మాన్ సిటీలో విద్యార్థులు అణచివేస్తే ఇక తెలంగాణలో మా ఆటలు సాగుతని చెప్పేసి అలా మరి నాటకాలు ఆడుతూ ఉన్నారు. మీ నాటకాలు కానీ మీ ఎత్తులు కానీ చదువుకున్నటువంటి విద్యార్థులుగా కొత్తపల్లి జయశంకర్ సార్ విద్యార్థులుగా మేము ఆయన వారసులుగా ఆయన ఆశయాలను నెరవేర్చేటువంటి విద్యార్థులుగా ఖచ్చితంగా మీ ఆటలు సాగనీయము, మీ ఎత్తులు సాగనీయము, మీ ఎత్తులు మీ ఆటకాలు అన్నీ కూడా చిత్తు చేస్తామని చెప్పేసి ఉస్మాన్ సిటీ విద్యార్థులుగా ఈ తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి ప్రజల తరఫున మేము ఆంధ్ర నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. అదే క్రమంలో మేము ఏమాడుతున్నామండి, మీ నిధులు ఇవ్వమన్నామా, మీ ఉద్యోగాలు ఇవ్వమన్నామా, లేకపోతే మీ వాటర్ ఇవ్వమన్నామా? మా నీళ్లు మాకు కావాలన్నాం, మా ఉద్యోగాలు మాకు కావాలన్నాం, ఏదైతే మా వనరులు మాకు దక్కాలనుకుని పోరాటం చేస్తా ఉన్నాం. అదే క్రమంలోనే మా ఉద్యోగాలు మాకు రావాలని చెప్పేసి సుమారు 5 రోజులుగా తన ప్రాణాల సొంతం లెక్క చేయకుండా 5 ఎస్ఐ అభ్యర్థులు ఆమనిరీక్ష చేస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం విషమించి చనిపోయే పరిస్థితి ఉంటే మరి నాగం జనార్దన్ గారు పొద్దునట్టు వాళ్ళని చూస్తానికి వచ్చే క్రమంలో మరి నాగజనార్దన్ రానియకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గమనకాండ నిర్వహిస్తూ ఉంది. వాళ్లే లాఠీలు ప్రయోగించి, వాళ్లే రాళ్ళు విసిరి, వాళ్లే తూటాలు ప్రయోగించి మా మీద మళ్ళీ విద్యార్థులే మా మీదకి దాడులు చేశారని చెప్పేసి ఇలా దొంగే దొంగ అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని దొంగ నాటకాలు ఆడినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ముందు మీ అన్ని కూడా ఖచ్చితంగా చిత్తయ్యే రోజులు వచ్చినవి. ఖచ్చితంగా మా ఉద్యోగాల మీద దక్కించుకుంటాం, మా వనరుల మీద దక్కించుకుంటాం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆకాంక్ష నెరవేర్చే బాధ్యత మరి పుట్టుకనేది చావునేది బ్రతుకంతా తెలంగాణదని చెప్పేసి ఆ రోజు కాళోజీ నారాయణరావు గారు స్లోగన్ ఇస్తే ఆ స్లోగన్ను మోసుకెళ్లిన చరిత్ర కొత్తపల్లి జయశంకర్ సార్కు ఉంది. ఆ కొత్తపల్లి జయశంకర్ సార్ స్టూడెంట్స్గా వాళ్ళ విద్యార్థులుగా ఈ తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో మేము కూడా ముందుకు పోతామని చెప్పేసి ఏదైతే అనేక మంది అమరవీరుడు 1948-52 మధ్య కాలంలో సాయుధ పోరాటంలో అమరులైనటువంటి అమరవీరుల ఆశయాలను, అదేవిధంగా 1969 మరణించినటువంటి అనేక మంది విద్యార్థి అమరవీరుల ఆశయాల సాక్షిగా, అదేవిధంగా 1996 జనసభ పేరుతో అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న సందర్భంలో నాటి చంద్రబాబు నాయుడు మరి ఇవాళ నక్సలైట్ల పేరుతోటి మరి నకిలీ ఎన్కౌంటర్లు చేసి చనిపోయినటువంటి అమరవీరుల ఆశయాల సాక్షిగా, సాంబశివుడు ఆశయాల సాక్షిగా, వనం ఝాన్సీ ఆశయాల సాక్షిగా, అదేవిధంగా బాలగోపాల్, బుర్రరాములు ఇలాంటి అనేక మంది మరి సామాజికవేత్తల అమరవీరుల ఆశయాల సాక్షిగా తెలంగాణ విద్యార్థులోకం వాళ్ళ ఆశయాలను ఇలా భుజాల మీద మోసుకొని పోతున్నాం. ఆ భుజాల మీద మోసుకొని వెళ్ళి ఈ తెలంగాణ 60 సంవత్సరాలుగా బానిస సంఖ్యలతో మగ్గుతుంది. ఆ బానిస సంఖ్యలను ఉస్మాన్ సిటీ విద్యార్థి జేసిగా, తెలంగాణ విద్యార్థి జేసిగా ఖచ్చితంగా విచ్ఛేదనం చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మా తెలంగాణ ముద్దు బిడ్డలకు మేము హామీ ఇస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.